స్వయం కృషి స్వశక్తితో రాణించారని ములుగు భూపాలపల్లి జిల్లాల సబ్ రిజిస్టార్ తస్లిమ మహమ్మద్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ పాఠశాలలో వర్డ్ సంస్థ ఆధ్వర్యంలో లీడర్స్ ట్రైనింగ్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తస్లిమ మాట్లాడుతూ మహిళలు వంటింటికే పరిమితం కాకుండా కుటీర పరిశ్రమ ఏర్పరచుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సంస్థ సభ్యులు మహిళలు తదితరులు పాల్గొన్నారు. అంటే ఏమున్నది ఆడపిల్ల భారం వాళ్ళు తెచ్చుకుంటున్నారు, వీళ్ళకి ఏమున్నది మాటలు మాట్లాడేటోళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మన ఊర్లలో గుడమ్మ కూడా ఒకటి ఉంటుంది, ఉంది కదా. ఆ గుడమ్మ ఉన్నప్పుడు మనము ఎందుకు పోరాడకూడదు? పోరాడాలి. మహిళలందరూ బయటికి రండి, ఇది తప్పు అనండి. ఇంకొకటి, పోలీస్ స్టేషన్స్ కి తప్పకుండా వెళ్ళాలి. ఏదన్నా ప్రాబ్లం వస్తే అమ్మో పరువు ప్రాణాలను తీసే పరువు మనకు అవసరమా? వద్దు. మనం ఎందుకు లీగల్ గా పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు? అన్న మాకు ఇట్లా ప్రాబ్లం వచ్చింది, మీరు సాల్వ్ చేయండి అని చెప్పండి. కానీ ఈ రోజులలో మహిళలు భయపడతారు, అమ్మ పోలీస్ స్టేషన్ పోతే ఏమవుతుందో వాళ్ళు అట్లా పడతాయి. అదేం కాదు, మన ప్రాణాలు ముఖ్యము. ఈ గ్రూప్ని క్రియేట్ చేసినప్పుడు ఓకే, ఒకరిని ఒక లీడర్ అనుకుంటారు కావచ్చు, కానీ ఆ లీడర్ కి లీడర్షిప్ ఎప్పుడొచ్చినట్టు, లీడర్ ఆలోచన ఎలా ఉండాలి, నా గ్రూప్ లో ఉన్న ప్రతి మహిళ ఒక లీడరే అన్నప్పుడే ఆమె ఒక గొప్ప లీడర్ గా ముందుకు. అంటే మన ఆలోచన అలా ఉండాలి, మేమందరము కలిసి కట్టు.